శ్రీకృష్ణ భగవానుడి ప్రతిచర్య ఆసక్తికరంగా ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటి సందర్భమే కురుక్షేత్ర మహాసంగ్రామం పూర్తయ్యాక జరిగింది. ఆ సంఘటనేమిటి? అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఎందుకు ఏడ్చాడు? భగవంతుడిని ఏడిపించేంతగా అర్జునుడు ఏం చేశాడు? లాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నాన్ ఋషి కురితే కావ్యం అంటారు వ్యాసమహర్షి. అంటే ఋషి కానిదే కవి కాలేరు అని అర్థం. ఏ పని చేసినా ఋషిలా అందులో నిమగ్నమవ్వాలని అంతరార్థం. భగవద్గీత అనే ఒక అద్భుత అస్త్రాన్ని సంధించి మనిషి జన్మెత్తిన అర్జునుడిని ఋషిలా మార్చారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. కాని యుద్ధం ముగిసేసరికి రక్తసిక్తమైన యుద్ధభూమిని దాటి వచ్చి అర్జునుడు ఒక చెట్టు కింద కూర్చుని బోరును ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి కంగారు పడ్డ మిగిలిన సోదరులు సైన్యాధ్యక్షులు ఏమైందని అడగగా, చేతకొచ్చిన నా కుమారుడు అభిమన్యుడు మరణించాడు, నా పుత్రుడు లేని జన్మ ఇంకెందుకు నాకు అంటూ శోకసంద్రంలో మునిగిపోయాడు. కొడుకు పోవడంతో బాధలో ఉండడం సహజమే అని కొంతమంది ఓదార్చారు, కొంతమంది ఊరుకున్నారు. ఇంతలో మరో చెట్టు కింద కూర్చుని శ్రీకృష్ణుడు కూడా ఏడవడం మొదలుపెట్టారు. అక్కడున్న ప్రజలు, రాజులు, సైనికులు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. కాస్త ధైర్యం చేసి ధర్మరాజు, కృష్ణ, పరమాత్మ, సమస్త లోకాలను నడిపించే నీవిలా ఏడవడమేమిటి? అసలు ఏం జరిగింది అని అడిగాడు. దాంతో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఈ మహాసంగ్రామం మొదలవడానికి ముందే అర్జునుడికి జనన మరణ రహస్యాలన్నీ చెప్పాను. పుట్టేవాడిని పుట్టించేవాడిని నేనే, నడిపేవాడిని నడిపించేవాడిని నేనే, నీ చేత యుద్ధం చేయిస్తున్నది కూడా నేనే అర్జున. సూత్రధారి అయి నేను నడిపిస్తున్న ఈ జగన్నాటకంలో మీరంతా కేవలం పాత్రదారులే అని చాలా విపులంగా వివరించాను. తీరా ఇప్పుడు పుత్రుడిక లేడని అతి సామాన్యుడిగా ఏడుస్తున్న అర్జునుడిని చూస్తే నాకు కూడా భారతం ఏడుపొస్తోంది అన్నాడట. ఆ భగవంతుడి మాటలకు అర్జునుడితో సహా అందరికీ అక్కడ నవ్వొచ్చిన ఇందులో సమస్త మానవాళికి ఎంతో అద్భుతమైన సందేశం ఉందని వ్యాసమహర్షి నుండి పోతనగారిదాకా అందరూ అంటారు. నిత్య జీవితంలో మనం ఎన్నోసార్లు ఎంతో మందిని చూసో, వాళ్ల మాటలు వినో చాలా స్ఫూర్తి పొందుతాం, ధైర్యం తెచ్చుకుంటాం. తీరా ఎదుర్కొనే సమయంలో వెనకడుగు వేస్తాం. ఇక్కడ శ్రీకృష్ణుని ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటంటే ధైర్యం, నమ్మకం అనేవి మన మనసులోనే ఉంటాయి. ఆలోచించి ఎదురిద్దామా, భయపడి ఆగిపోదామా అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. గమ్యం చేరాలంటే అందుకోసం ఇంకేం చెయ్యాలని ఆలోచించాలి, గాని ఆ గమ్యం ఎంత దూరమో కొలవడం మూర్ఖత్వం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడిపై ఒక మహానుభావుడు ఇలా రాశారు. నిన్ను నీకే నూతన పరిచితినిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణం శ్రీకృష్ణావతారం అంటారు. అంటే మంచి చెడు, తప్పు ఒప్పు, ఓటమీ గెలుపు, బాధ సంతోషం, ఇలా ప్రతీది మనలోనే ఉంచి ఏది కావాలో ఎంచుకోవడం మాత్రమే మన పని అంటూ మనల్ని మనకే కొత్తగా పరిచయం చేసే అద్దంలాంటి వారు ఆ గోపాలుడు అని అర్థం. కష్ట సమయంలో ధైర్యానికి దేవుని తలుచుకోవాలి, గాని దేవుడే చూసుకుంటాడు అని మన కర్తవ్యాన్ని వదిలేయకూడదు అనే అంశాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇదండి మహాభాగవతంలోని శ్రీకృష్ణుడు ఏడ్చిన సందర్భం వెనుకున్న ఆసక్తికర విషయం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.